వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి, వెండి తెరపై జంటగా డ్యూయెట్లు పాడుకుంటూ ప్రేమలో జారి వాళ్ళు నిజ జీవితంలో ఒక జంటగా భార్యాభర్తలుగా ఒకటయ్యారు. నవంబర్ 1న ఇటలీ దేశంలో అంగరంగ వైభవంగా ఈ జంటలిద్దరూ కూడా వివాహమాడారు. వాళ్ళు ఆదివారం 5 నవంబర్ రాత్రి ఈ వరుణ్ లావణ్య దంపతుల యొక్క వివాహ విందు సూపర్లను ఆకట్టుకునే విధంగా ఉంది. సినీ, క్రీడ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పలువురు వీరిద్దరినీ కూడా దీవించడం జరిగింది. వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ, నిహారిక, నాగబాబు, పద్మజ, వైష్ణవ తేజ, అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, ప్రముఖ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్, నిర్మాత దిల్ రాజ్, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్, దర్శకేంద్రులు, దర్శకత్వంలో మాకు మేమే సాటనే విధంగా ఉన్న జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుకుమార్, బోయపాటి శ్రీని, మరెంతమందో వచ్చి ఈ దంపతులిద్దరు కూడా తోడు నీడగా కలకాలం వీళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని దీవించారు. దాదాపు వారం రోజులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటలీకి వెళ్ళటం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జనసేన పొత్తు వ్యవహారం కొంచెం వెనకబడింది. ఆయన లేని కారణం వల్ల నాదెల్ల మనోహర్ కొంతవరకు నిర్ణయాలు తీసుకుని ఫోన్లో సంప్రదిస్తున్నా, జనసేన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత వెనుకంజలో ఉన్నారు. పవర్ స్టార్ వచ్చిన తర్వాత గతంలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన భావించినా ఎన్డీఏ కూటమిలో జనసేన కూడా భాగస్వామి కనుక పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బీజేపీతో పొత్తుకి అంగీకరించి మొదట్లో 11 నియోజకవర్గాలు 12 కానీ పోటీ చేయాలని భావించిన ఇరు పార్టీల నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నదెల మనోహర్, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ వీరందరూ కూడా చర్చించుకుని దాదాపు 9 నియోజకవర్గాలు ఫైనలైజ్ చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. 9లో 7 నియోజకవర్గాల గురించి స్పష్టత వచ్చింది. 7లో ఖమ్మం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉంది జనసేన. 1 ఖమ్మం సిటీ, 2 కొత్తగూడెం. ఖమ్మం, కొత్తగూడెం రెండు కూడా జనరల్ నియోజకవర్గాలు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక మరో 2 నియోజకవర్గాలు అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలు, ఈ రెండు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలు. 4 నియోజకవర్గాలను జనసేన పార్టీకి ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోదాడ, కోదాడ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ సరిహద్దు నియోజకవర్గం, అక్కడ అధికంగా సీమాంధ్ర వాసులు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ
జనసేనకి అభిమానులు కూడా చాలా అధికంగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ విధంగా 7 నియోజకవర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినా మరో 2 నియోజకవర్గాలు ఈరోజు నిర్ణయం తీసుకుని జాబితాని ప్రకటించి 9 నియోజకవర్గాలకి జనసేన పార్టీ అంగీకరించినట్టుగా సమాచారం వెలువడుతూ ఉంది. ప్రధానమంత్రి మోదీ 7 నవంబర్ హైదరాబాద్ నుండి ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన అనే ఒక మహాసభ నిర్వహించబోతా ఉన్నారు. దీనికి బీజేపీ పార్టీ వాళ్ళే కాక పార్టీలకు అతీతంగా బీసీలో ఉండే 113 కులాలు, కుల సంఘాలు, యువకులు, మేధావులు, విద్యులు, విద్యాధికులు, బడుగులకు రాజ్యాధికారం అని ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్న అనేక కుల సంఘాలు కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 67 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఒక్క అవకాశం కూడా లభించలా. చివరికి దళితులకు దామోదరం సంజీవయ్య 2 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన మనకు తెలిసిన విషయం. సింహభాగం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలించడం, రెడ్డి సామాజిక వర్గం తర్వాత కమ్మ, వెలమ, అతి తక్కువ శాతం ఉన్న వెలమ, వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించడం అనేది ముఖ్యమంత్రిగా ఒక విశేషం. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన గానుగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందువల్లనే మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ల తర్వాత మనం ఈ రోజున ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్లో 27 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రులను చూడగలుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా బీసీలను నిర్లక్ష్యం చేసింది. మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు 1982లో బీసీలను ఆదరించి బీసీలకు రాజ్యాధికారం అని చెప్పి చదువుకున్న వారిని అందరినీ ప్రోత్సహించి ఎక్కడో రాజకీయానికి దూరంగా ఉన్న బీసీలను, ఆ బీసీ కులాలను ప్రోత్సహించి అన్ని కులాలకి, ప్రతి ఒక్క కులానికి కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించిన మహానుభావుడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీ సామాజిక వర్గాలను ప్రోత్సహించలా. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి అంటే చెప్పకనే పేరు ప్రకటించకపోయినా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియామకం జరిగిన ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడనేది విస్పష్టం. దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఈటల రాజేందర్కి విశేషమైన రాజకీయ అనుభవం. ఇప్పుడు గెలిస్తే 8 సార్లు గెలిచినట్లు అవుతుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గజ్వేల్లో కేసీఆర్ను కూడా ఓడించి ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు ఈటల రాజేందర్. పశ్చిమ బెంగాల్లో అక్కడ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ నాయకుడు సువెందు అధికారి ఏ విధంగా మమతా బెనర్జీని ఓడగొట్టాడో గజ్వేల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ను ఓడగొట్టబోతున్నాడనే సమాచారం ఉంది. ఈటల రాజేందర్ 24 సంవత్సరాల రాజకీయ అనుభవం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో నంబర్ 2గా ఉంటూ ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలను అందించి రాజకీయ పరంగా, పరిపాలనా పరంగా, సభా నిర్వహణలో ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు, ప్రతిపక్షాలను మట్టి గరిపించే విధంగా శాసనసభలో ఆయన వ్యవహరించే తీరు, వీటన్నింటినీ గమనించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్ని
పేరు ప్రకటించకపోయినా ఆయనే అయ్యేది.